శ్రీగురుభ్యో నమః శ్రీపరమాత్మనే నమః అథ ప్రథమోధ్యాయః అర్జున విషాదయోగః అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కులస్త్రియః స్త్రీషు దుష్టాసు వార్ష్ణేయ జాయతే వర్ణసంకరః. ఓ కృష్ణ, కుటుంబంలో నాస్తికవాదము అధర్మము పెచ్చు పెరిగిపోయినప్పుడు ఆ కుటుంబంలోని స్త్రీలు కులటలగుదురు. ఓ వార్ష్ణేయ, స్త్రీలు పతితులైనచో దుష్ట సంతానము కలుగును, దుష్ట సంతానము పెరిగి యుద్ధములకును అశాంతికి దారితీయును. సంకరో నరకాయైవ కులఘ్నానాం కులస్య చ పతంతి పితరో హ్యేషాం లుప్తపిండోదక క్రియాః. దుష్ట సంతానము పెరిగినందువలన కుటుంబంలోని వారికి, సంప్రదాయమును నాశనము చేసిన వారికి నరకమునందు నివాసము తప్పదు. కుటుంబంలో పితృదేవతలకు పిండోదక ప్రదానము, అపరకర్మలు నిలిచిపోయి వారు అధోగతి పొందుదురు. దోషైరేతైః కులఘ్నానాం వర్ణసంకరకారకైః ఉత్సాద్యంతే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః. తమ చెడు చేష్టల వల్ల కులాచారమును నాశము చేసి దుష్ట సంతానము కను స్త్రీల వల్ల సనాతన కులధర్మాలు జాతి ధర్మాలు నష్టమగును. ఉత్సన్న కులధర్మాణాం మనుష్యాణాం జనార్దన నరకే నియతం వాసో భవతీత్యను శుశ్రుమ. భక్తులను ఎల్లప్పుడూ కాపాడు ఓ కృష్ణ, కులాచారములకు భంగము కలిగించు వారికి శాశ్వతముగా నరకలోకమునందు నివాసము తప్పదని నేను వినియున్నాను. అహో బతమహత్ పాపం కర్తుం వ్యవసితావయం యద్రాద్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతాః. అయ్యో ఎంత చిత్రము, మనం బుద్ధిమంతులమై ఉండి పాపకార్యములను చేయవచ్చి ఉన్నాము. రాజ్యభోగాల మీద ఆశతో బంధుజనులను వధింప సంకల్పించితిమి. యది మామ ప్రతీకారం అశస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుః తన్మే క్షేమతరం భవేత్. శస్త్రరహితుడనై ఎట్టి ప్రతీకారము చేయనివాడనుగు నన్ను ధృతరాష్ట్రుని పుత్రులు ఆయుధములతో వధించినను, అది నాకు మిక్కిలి క్షేమకరము అగును. సంజయ ఉవాచ ఏవ ముక్త్వార్జున సంఖ్యే రథోపస్త ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. సంజయుడిట్లు పలికెను. అర్జునుడు రణరంగములో ఆ విధముగా పలికి తన విల్లును బాణములను రథము మీద పడవేసి శోకముతో కూడిన మనస్సు కలవాడై రథము మీద తన ఆసనముపై చతకిలపడెను. ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోధ్యాయః. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.